ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచక కానీ అరాచక కానీ ఇంకెక్కడా జరగట్లేదు వైసీపీ పుట్టుకనే ఒక అసంబద్ధమైన పార్టీ అది తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి కావాలనుకున్న గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అబద్ధాలు చెప్పారో ఎన్ని అవాస్తవాలు చెప్పారో ఎంత నాటకానికి కట్టించారో అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఓకే అధికారంలోకి రావడానికి అబద్ధాలు చెప్పడం మోసాలు చేయడం ఇవన్నీ కూడా అనుకుందాం కాసేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా మా చాలామంది మారుతారు అటువంటి మంచి అవకాశాన్ని సువర్ణ అవకాశాన్ని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు పోగొట్టుకున్నారు మంచి పరిపాలన అందించి మంచి రాజధాని నిర్మించి స్టీల్ ఇండస్ట్రీని కాపాడి పోలవరం పూర్తి చేసి మంచి పరిపాలన ఇచ్చున్నట్టయితే మంచి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసినట్టు ఉన్నట్టయితే బడుగు బలహీన వర్గాలకు సహాయం చేసి ఉన్నట్టయితే పది కాలాల పాటు ఆ ప్రభుత్వం నిలబడి ఉండేది కానీ అటువంటి ఏమి చేయకపోగా బలహీన వర్గాలపై ఎస్సీలపై ఎన్ని దాడులు చేశారో చేశారో మనం చూసాం ఎంతమందిని చంపేశారో మనం చూసాం ప్రతిపక్ష నేత పొంగనూరు వెళితే వారి మీద దాడి చేస్తే చంద్రబాబు నాయుడు గారి మీద హత్యానేరం కేసం పెట్టారు హ అసలు ఏమన్నా ఐపిఎస్ పోలీసులు కానీ మిగతా పోలీసులు కానీ చట్టాన్ని ఒకసారి చదువుకోండి చంద్రబాబు నాయుడు గారు పొంగునూరు వెళ్తే చంద్రబాబు నాయుడు గారి మీద హత్యా నేరం ఎట్లా పెడతారు కాస్తంత కాస్తంత వైసీపీ ఆ డ్రెస్ తీసేసి పోలీస్ డ్రెస్ వేసుకున్న పోలీస్ సోదరులకి ఈజీగా అర్థమవుతుంది సెక్షన్స్ చదువుకోండి ఒక్కసారి వైసీపీ కానీ టీడీపీ కానీ మిగతా పార్టీలు మీకు సంబంధం లేదు జరిగిన సంఘటన ఏంటి మీరు పెడుతున్న కేసులు ఏంటి ఏమన్నా ఉందా మొత్తం భారతదేశంలో ఇవాళ పోలీస్ వ్యవస్థ మీద పరుగు పోయింది అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీదే పరుగు పోయింది ఎందుకు ఇలా మీరు చేస్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు కానీ ఇది మంచి పద్ధతి కాదు మారండి ప్రజలు తిరగబడే ముందే మారండి మొన్న చిన్న చిన్న సంఘటనలు జరిగాయి పోలీస్ సోదరులు దయచేసి మీరు చట్టాన్ని అమలుపరచండి మీ మీద దాడులు జరిగితే మేము ఖండిస్తాం కానీ మీరు చట్టాన్ని అవమానిస్తే చట్టాన్ని పలచన చేస్తే ఒక పార్టీకి అంటగాగితే దాడి చేస్తారు సార్ ఎవరేం చేస్తారు ఎంతకాలం ఊరుకుంటారు బీసీలు ఎంతకాలం ఊరుకుంటారు ఎస్సీలు ఇది ఇంకొక విషయం మొన్న త్వరగా శ్రీరామ్ గారు మా విజయనారాయణ గారి న్యూస్ క్యాన్లో ఒక చాలా ముఖ్యమైన అంశం లేవనెత్తారు లోకేష్ గారికి లక్షలాది మంది వస్తున్నారు అందరూ లోకేష్ గారి పాదయాత్రలో పాల్గొంటున్నారు ఏ జిల్లాకు ఆ జిల్లా పాల్గొంటున్నారు ఓకే చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ప్రాజెక్టుల పరిశీలన పేరిట అనేక ప్రాజెక్టులకు వెళ్తున్నారు బహిరంగ సభల్లో కూడా పాల్గొంటున్నారు అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న వారు కానీ ఎమ్మెల్యేలు కానీ మిగతా కార్యకర్తలంతా పాల్గొంటున్నారు పవన్ కళ్యాణ్ గారు వారాహ యాత్రకు జిల్లాలు జిల్లాలు కూడా పాల్గొంటున్నారు కానీ మీరు చేయాల్సింది ఈ పని కాదు మీరు చేయాల్సింది ఇది కాదు మీరు ఈ పని చేసుకుంటూ వెళ్తుంటే మీ గ్రామాల్లో ఓట్లు తీసేస్తున్నారు మీ ఓట్లన్నీ తీసేస్తున్నారు దొంగ ఓట్లు చేరుస్తున్నారు వాలంటీర్లు వాలంటీర్లు అనే దుష్ట వ్యవస్థ దుష్ట వ్యవస్థ ఇవాళ మీకు దాపురించింది వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీకి ఎవరు వేస్తారు జనసేనకి ఎవరు ఓట్లేస్తారు మిగతా పార్టీలకు ఎవరు ఓటేస్తారో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ముఖం మార్చుకుంటుంది ఎవరు ఇవన్నీ పసిగట్టి వాళ్ళ ఓట్లన్నీ తీసేసి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ ఉండే ఓట్లు మాత్రమే ఉంచుతున్నారు అంతేకాకుండా దొంగ ఓట్లు కూడా తెస్తా ఉన్నారు ఇవన్నీ కూడా నేను చెప్తుంది కాదు ఇక్కడ ఎన్నికల కమిషనర్ పట్టించుకోకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కింద పనిచేస్తున్న ఆఫీసర్లందరూ చాలామంది అందరినీ అందరినీ నేను లేదు చాలామంది దుర్మార్గంగా దుష్ట చతుష్టయంగా ఏర్పడి అన్ని ఓట్లను తొలగిస్తుంటే వరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గారు పులి ఇవాళ పులి ఎవరైనా ఉన్నారంటే టీడీపీలో ఈజ్ ద ఆయన ఏం చేశారు అలుపెరగని యోధుల్లాగా ఢిల్లీ వరకు వెళ్ళారు స మొత్తం వ్యవస్థ మీద కంప్లైంట్ ఇచ్చారు దానికి కావాల్సిన సాక్ష్యాధారాలు ఇచ్చారు సస్పెండ్ అయిపోయారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసర్లు జగన్మోహన్ రెడ్డి గారికి సహాయం చేస్తా అన్న వాళ్ళు ఆయన మో చేతి కింద నీళ్ళు తాగుతున్న వాళ్ళు ఐఎమ్ సారీ టు కామెంట్ ఆఫీసర్లు ఎట్లా అనకూడదు కానీ సిగ్గు లేని ఆఫీసర్లు బుద్ధి లేని ఆఫీసర్లు జ్ఞానం విజ్ఞానం లేని ఆఫీసర్లు ఏం చెప్తాం ఇదే మాట్లాడతాం దొంగ ఓట్లు చేర్చడం ఏంటి సార్ ఉన్న ఓట్లు తీసేయడం ఏంటి సార్ అసలు మీరు మనుషులేనా మానవత్వం ఉన్న మనుషులేనా ఎవరైనా దొంగ ఓట్లు చేరుస్తుంటే మీరు పోలీసు రిపోర్ట్ ఇవ్వాలి ఎవరైనా ఓట్లు తీసేస్తుంటే మీ దృష్టికి వస్తే మందలించాలి సిగ్గు ఎగ్గు లేకుండా అయిపోయారు సార్ ఇంత బానిస బతుకులు మీకు అవసరమా అవసరమా అసలు ప్రజాస్వామ్యంలో అసలు మిమ్మల్ని సస్పెండ్ చేయకూడదు డిస్మిస్ చేయాలి డిస్మిస్ చేసి జైల్లో పారేయాలి మీలాంటి ఆఫీసర్లు ఉండకూడదు భాస్కర్ రెడ్డి గారో ఎవరో నాకు తెలియదు ఏంటి ఇవాళ అనంతపూర్లో జరిగింది ప్రతి ఆఫీసర్కి జరుగుద్ది దయచేసి కేంద్ర ఎన్నికల కమిషన్ బాగా పనిచేస్తోంది అక్కడికి వెళ్ళండి ఇవాళ గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి కూడా వారు వెళ్ళారు అక్కడికి వారు వెళ్ళారు అక్కడికి ఏం జరుగుద్దో చూడండి ఇప్పటికైనా సరే మారండి సార్ ఇప్పటికైనా మారండి ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి మీరు శాశ్వతం సార్ మీరు శాశ్వతం సజావుగా ఎన్నికలు జరపండి ఎవరు గెలిస్తే వాళ్ళు గెలుస్తారు మీకెందుకు మధ్యలో మీకెందుకు మధ్యలో ఆ ఎంప్లాయీస్ అంతే మేము ఒకటికి నాలుగు నాలుగు ఓట్లు వేసాము వాడిని సస్పెండ్ చేసి పడేయాలి నాలుగు ఓట్లు వేసామన్న విధవని సస్పెండ్ చేసేయాలి ఎట్లా ఎట్లా వేస్తా నాలుగు ఓట్లు పక్కనే సీఎం గారు పక్కనే ఉంటాడు ఆయన ఇంటానికి